ఇక గత ప్రభుత్వ తప్పిదాలను అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది వైసీపీ. ఇప్పటికే అసైన్డ్ భూముల కేసు మీద సీరియస్ గా ఫోకస్ పెట్టిన సిఐడి మెడికల్ తో పాటు వక్ఫ్ బోర్డులో అవకతవకల మీద దృష్టి పెట్టింది. టీడీపీ హయాంలో వక్ఫ్ బోర్డులో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ జరుపుతోంది. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చే పని మీద ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాజధాని పరిధిలోని అసైన్డ్ భూముల వ్యవహారంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్ల అంశంలోనూ గత ప్రభుత్వ పెద్దల పాత్రను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే వక్ఫ్ బోర్డులో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ పాలక మండలిలో అప్పటి చైర్మన్ జలీల్ ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామకాలు జరిపేశారనే ఆరోపణల మీద కేసు నమోదయ్యింది. అప్పటి చైర్మన్ జలీల్ ఖాన్ సంతకాలను ఫోర్జరీ చేసి ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నారు, ప్రస్తుతం వారంతా ఎక్కడున్నారు, ఈ మేరకు తెర వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీల పరిస్థితి ఏంటి అనే అంశాలపై ఆరా తీయడంతో పాటు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేసినట్టు సమాచారం. అప్పటి వక్ఫ్ బోర్డు సీఈఓ షెబ్బర్ బాషా సహా అప్పట్లో జలీల్ ఖాన్ కు అత్యంత సన్నిహితంగా ఉండి ఇప్పటికీ డైరెక్టర్గా కొనసాగుతున్న వ్యక్తి ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. మరోవైపు గతంలోనూ ఇప్పుడు వక్ఫ్ బోర్డు డైరెక్టర్గాను కొనసాగుతున్న షేక్ ఖాజాకు వక్ఫ్ బోర్డు సీఈఓ అలీం భాషా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే 5 ఏళ్లపాటు డైరెక్టర్ పదవి పొడిగించుకునే అంశంపైన వక్ఫ్ బోర్డులో అంతర్గత విచారణ జరుగుతున్నట్టు సమాచారం.